ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఈ మధ్యలో హైదరాబాద్ వేదికగా చాలా చర్చలు నడుస్తున్నాయి బికాజ్ ఆఫ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి. ఆయన ఓపెన్ స్టేట్మెంట్లో ఇస్తున్నాడు, మొత్తం ఖమ్మం జిల్లాను నేను శాసిస్తాను, తెలంగాణ రాజకీయాలను మారుస్తాను అదంతా. అసలు ఏ పార్టీకి ఆయన టచ్లో ఉండడం మీకు తెలుస్తుంది? అంటే కొంత ఒకరోజు కాంగ్రెస్ అంటున్నారు, మన తెల్లారు చూస్తే బీజేపీ అంటున్నారు, ఆ తెల్లారు చూస్తే వైఎస్ఆర్ అదే టీపీ షర్మిల పార్టీ అంటున్నారు. అసలు ఏంటి ఆయన వ్యూహం ఏంటన్నా? ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటిది డబ్బులు ఉన్నాయనే ఒక తప్ప రాజకీయంగా ఇంకా ఊగిసలాటలనే, రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించట్లేడు. నువ్వు 5 నెలల నుంచి ఏ పార్టీలో కూడా చేరలేకుండా ఇంకా ఇటా అటా అని ఇంకా గోడ మీద పిల్లిలాగా ఉన్నావంటే నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లయితావు? నువ్వు ఒక వ్యాపారవేత్తవి. ఆ డబ్బులను కాపాడుకోవడానికి నీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్లో ఎమ్మటే పోవాలి. బీజేపీ నుంచి బెదిరి నువ్వు కాంగ్రెస్లోకి పోతే సిబిఐ, ఈడీ, ఐటీ ఏడా వస్తుందా అన్న భయపడి ఇన్ని రోజులు జరిపి ఇప్పుడు కూడా నిర్ణయం ఇంకా తీసుకోలేకపోతున్నావు. మొన్న చెప్పి 3 రోజులలో అనౌన్స్ చేస్తా అని చెప్పి ఇవాళ వారం 10 రోజులైనా అనౌన్స్మెంట్ రానటువంటి సిచ్యువేషన్. ఇంతలో ఈలోపు వాళ్ళ దాంట్లోనే ఉన్న ఆయనతో పాటు వస్తా అనుకున్నటువంటి వాళ్ళ దాంట్లో చీలికి వస్తుంది అనేది మరోవైపు. ఇప్పుడేంది, చివరికి సిబిఐ, ఈడీ, ఐటీ నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో నేను కాంగ్రెస్లో చేరకుండా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొక 10 రోజులు, నెల రోజులు ఆగిన తర్వాత చేరితే ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతే అది ఎలక్షన్ మేము ఆ పార్టీలో చేరినందుకు నా మీద సిబిఐ, ఈడీ, ఐటీ దాడి చేసి చెప్పుకోవడానికి. అంటే నువ్వు వ్యాపారవేత్తలాగానే వ్యవహరిస్తున్నావు. రాజకీయ నాయకుడు ధైర్యంగా కొట్లాడాలి. నువ్వు దేనికైనా నువ్వు ఒకసారి ఏమైనా ఉంటే కొట్లాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం. నువ్వు డబ్బుల మీద ఎడదాడి జరుగుతుందో అని భయపడే ఈ ఊగిసలాటతోటే ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో అది నువ్వు వ్యాపారం కోసమే పోతున్నావు. వ్యాపారం చేయటం కోసం నువ్వు వ్యాపారస్తుడు అని, ఆయన రాజకీయ నాయకునిలాగా ఎస్టాబ్లిష్ కావాలనుకున్నప్పటికీ తనకున్న కాంట్రాక్టు ఇవన్నిటితోటి ఆగి ఆచితూచి 5 నెలల తర్వాత ఎలక్షన్ ముందు జరుగుతుంటే సీట్ కోసము, అధికారం కోసమే తప్ప మరొక అంశం. తెలంగాణ ఆయన వచ్చిందే డైరెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా అయ్యి తర్వాత ఎందులో లేని టీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తి. అది కేవలం డబ్బు రాజకీయమే తప్ప నిజమైన రాజకీయం అయితే అంటే నేను మొత్తం జిల్లాని శాసిస్తా, జిల్లాలో ఒక్క సీటు కూడా వేరే అవుతుందా అన్న? అంటే అంత ఉందా? మీరు చూస్తున్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి, ఆయన క్యాపబుల్ ఎంత అసలు? ఆయన ఏంటంటే ఊహించుకుంటారు కొంతమంది. ఏంటంటే ఒకసారి గెలిచిన తర్వాత కొన్ని డబ్బులు వచ్చిన తర్వాత తన డబ్బులతో పెళ్లికే కొంతమంది మంది ఎక్కువ రావడం, ఇంట్లో జరిగిన ఫంక్షన్స్ కు మంది ఎక్కువ రావడంతో రాజకీయంగా కూడా ఊహించుకుంటారు కొంతమంది. అట్లా ఊహించుకొని వ్యక్తిగతంగా ఆయన డబ్బులుండి అందరికీ డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు ఇచ్చినంత మాత్రాన రాజకీయంగా అందరినీ ఓడించగలుగుతా నేను అని అదొక అహంకారపూరిత. నువ్వు ఎజెండా అయింది అసలు? నీకు ఎజెండానే లేదు. ఒక రాజకీయ నాయకునికి సంబంధించినటువంటి పబ్లిక్ ఎజెండా ఏమైనా ఉందా? ఏం లేదు. డబ్బులు ఎక్కడికి పోతే అక్కడ ఇష్టాలుగా డబ్బులు ఇవ్వడము ఆ రకమైనటువంటి ఎజెండానే తప్ప ఇంకో రాజకీయపరమైనటువంటి ఎజెండా నేను ఇస్తే ఇది డెవలప్ చేస్తా, అది డెవలప్ చేస్తా అని చెప్పింది అయితే లేదు కదా. నాకు రిలేషన్స్ ఉన్నాయి, నేను పోయిన కాడల్లా డబ్బు ఉన్నటువంటిది డబ్బు ఇచ్చుకుంటూ పోతున్నవే తప్ప ఓ పొలిటికల్గా వచ్చినటువంటి ఇదైతే లేదు. పొలిటికల్ గ్లామర్గా ఉన్నటువంటి వ్యక్తి కాదు, డబ్బుల గ్లామర్ తోటి పొలిటికల్గా గెయిన్ అవుతూ వచ్చినటువంటి వ్యక్తి. ఆ డబ్బులతోటే నేను మొత్తం శాసించగలుగుతా అంటే ఈ అది రాజకీయాల్లో వర్కౌట్ కాకపోవచ్చు. ఆయన ఒక సీట్ నేను గెలుస్తా, నేను ఒక అనే వైపు ఉండాలి తప్ప నేను ఒకరిని ఓడించడం కోసమే రాజకీయం చేస్తా అంటే అది ఎక్కడ వర్కౌట్ కానటువంటి విషయం. ప్రజలకు ఏం చేస్తామని చెప్పకుండా కేవలం ఒక ఓడించడం కోసమే రాజకీయం అంటే అది ప్రజలు కూడా జీర్ణించుకోలేరు.